నమస్కారం. ఈరోజు మనం విజయాస్తి చెన్లో పల్లీలు కొత్తిమీర చట్నీ ఎలానో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఇందుకు కావలసినటువంటి పదార్థాలు పల్లీలు 7 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు కొద్దిగా నూనె. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా మనం ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత పల్లీలను వేయించుకోవాలి. చూడండి, పల్లీలను మనం వేయించుకోవాలి. చూడండి, ఇలా మనం పల్లీలను వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం పల్లీలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఈ వేయించిన పల్లీలను మనం చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక స్పూన్ నూనెను తీసుకొని ఇందులో పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అలాగే ఎల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఒక 2 నిమిషంల పాటు వేయించాలి. దీన్ని వేయించి వీటికి కూడా మనం కాసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు, మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసి వీటికి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసి దానితో పాటు కొద్దిగా నీళ్ళను కూడా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మనం నీళ్ళను కలుపుకుంటూ ఈ చట్నీని తయారు చేసుకోవాలి. ఇదండి ఈరోజు విజయాస్ కిచెన్లో కొత్తిమీర మరియు పల్లీల చట్నీ ఎలానో చూసాం కదా. ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.